స్వామి చెప్పే ఈ ద్వాదశ రాశి ఫలితాలు వారి వారి గ్రహస్థితిగతుల మీద ఆధారపడి ఉంటాయి. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ ఫలితాలు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని కామన్గా తెలియజేస్తున్నాం. ఒకవేళ మీకు ఇంకా సోదాహరంగా మీ జాతక వివరాలు తెలుసుకోవాలని అనుకుంటే, మీకు సంబంధించిన అన్ని వివరాలతో మీకు దగ్గరలో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించగలరని మా మనవి. జూలై 2019 నెలలో మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయంటే, మకర రాశి వారికి ఈ నెలలో బంధువులతో కొన్ని విభేదాలు తలెత్తే అవకాశాలున్నాయి. మీ గౌరవం భంగం కలిగే సూచనలున్నాయి. సంప్రదింపులు ఓ కొలిక్కి వస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ శ్రీమతి సలహా కలిసి వస్తుంది. ఆర్థిక స్థితి నిరాశజనకంగా ఉంటుంది. ఇతరులతో పోల్చుకుని నిరుత్సాహం చెందకూడదు. అవకాశాలు చేజారిపోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. వేడుకలకు సన్నాహాలు చేస్తారు. ఆరోగ్యం కొంత మందగించవచ్చు. జాగ్రత్తగా ఉండండి. వైద్య సేవలు అవసరం కావచ్చు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణం తలపెడతారు. యత్నాలు విరమించుకోవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. చెల్లింపుల్లో జాగ్రత్తగా ఉండండి. మీ వాహనం ఇతరులకు ఇవ్వద్దు. ఇక ప్రేమ ఫలాల విషయానికి వస్తే, ఈ రాశివారు మీ ప్రేమ జీవితం కొంత ప్రతికూలంగా ఉంటుంది. కొత్త వ్యక్తి నుండి మీ సంబంధంపై కొంత జోక్యం ఉంటుంది. అది ఎదురు దెబ్బలను సృష్టిస్తుంది. రాబోయే 6 వారాల పాటు మీ జీవితంలోకి ప్రవేశించే కొత్త వ్యక్తి వైపు ఆకర్షించకుండా ఉండాలి. మీ ప్రేమ వివాహం కోసం మీ తల్లిదండ్రులను మరియు అత్తమామలను ఒప్పించడంలో మీకు చాలా కష్టంగా ఉండవచ్చు. మీ ప్రేమ సంబంధంపై శృంగారం కంటే ఎక్కువ భావోద్వేగాలు ఉంటాయి. సంతానం గురించి ప్లాన్ చేయడం ఇది మంచి సమయం కాదు. మకర రాశి వారు మంగళవారం దుర్గాదేవిని ప్రార్థించవచ్చు. అలాగే మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి హనుమాన్ చాలీసాను పఠించండి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి. గ్రహ బాధలు తొలగిపోతాయి. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.